వరిని పండించే రైతులకే కాదు ఆ బియ్యాన్ని ఆహారంగా తినే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరమైన నూతన వరి భంగడాన్ని సృష్టించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెగుళ్లను తట్టుకోవడమే కాకుండా దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుందట. నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించిన నూతన వరి భంగడం, దాని విశేషాలను ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అల్లోపతి, హోమియోపతి మందులనే కాకుండా ఆయుర్వేద ఔషధాలను కూడా వాడుతున్నాం. ఇప్పుడు ఎవరి నోట విన్నా విటమిన్ సి, జింక్తో కూడిన మల్టీవిటమిన్ మందుల గురించే వినిపిస్తోంది. అందుకు కారణం రోగ నిరోధక శక్తిని పెంచే కారకాల్లో జింక్ ఒకటి. జింక్ పిల్లలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే టాబ్లెట్లు, టానిక్ల రూపంలో కంటే మనం తినే ఆహారంలోనే జింక్ను భాగంగా తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. జింక్ కోసం వారు కొన్ని రకాల బియ్యాన్ని సిఫార్సు చేస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటి NLR 3238. దీన్ని నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించింది. ఈ వంగడంలో జింక్ ఎక్కువగా ఉంటుందని ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పి రాజశేఖర్ చెప్తున్నారు. మిగతా వరి రకాల్లో జింక్ గరిష్టంగా 16% మాత్రమే ఉంటుంది. అదే NLR 3238లో 22.5% జింక్ ఉన్నట్టు తేలింది. రోగ నిరోధక శక్తిపై జింక్ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి NLR 3238 వరి వంగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో జింక్ ఉంటే ఇక సప్లిమెంట్లతో పనే ఉండదంటున్నారు. ఈ వంగడం సమర్థంగా పనిచేయడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్తున్నారు. MTU 1010, BPT 5204 రకాలను సంకరం చేసి ఈ NLR 3238ను వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారు.
ఈ వంగడం అభివృద్ధి వెనుక అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఉంది. స్వల్పకాలంలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాల సృష్టిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం 5 ఏళ్ల తర్వాత ఈ వంగడం మూల విత్తనాల కోసం రైతులకు అందుబాటులోకి వచ్చింది. తెగుళ్లను తట్టుకోవడం, అధిక దిగుబడిని ఇవ్వడం ఎన్ఎల్ఆర్ 3238 ప్రత్యేకత. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిలో బీపీటీ రకాలతో ఎన్ఎల్ఆర్ 3238 పోటీ పడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల సమయంలోనే గుర్తించారు. రాష్ట్రంలో అధిక ప్రాచుర్యం కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడి ఇస్తుంది. పైగా దీన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు. బీపీటీ 5204 MTU 1010లతో సమానంగా దిగుబడి వస్తుంది. ఒక్క నెల్లూరులోనే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వంగడాన్ని పరీక్షించి చూశారు. విస్తృత పరిశోధనలు చేసి పర్యావరణ అనుకూల వంగడంగా పరిగణించాకే మార్కెట్లోకి విడుదల చేశారు. ఎన్ఎల్ఆర్ 3238లో జింక్ వంటి పోషకాలు ఉండడమే కాకుండా అన్నం కూడా బాగా ఒదుగుతుంది. తినేందుకు కూడా చాలా బాగుంటుంది. విత్తనాల కోసం రైతులు నెల్లూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంను సంప్రదించవచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నూతన వరి వంగడం విశేషాలను నెల్లూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ మాటల్లోనే విందాం. సో ప్రధానంగా ఇప్పుడు మనము వ్యవసాయ పరిశోధన స్థానము నెల్లూరులో ఉన్నాము. ఇక్కడ మనం ఎన్నో రకాలైనటువంటి వరి రకాలను ఉత్పత్తి చేస్తూ వాటి మీద పరిశోధన చేస్తూ రైతులకు అనువైన రకాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో మనకి ఎన్ఎల్ఆర్ 32-38 అనే రకము, దీనిలో అధిక జింక్ శాతం ఉన్నట్టుగా మనకి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ట్రయల్స్ ద్వారా తెలిసింది. ఈ కరోనా నేపథ్యంలో మీ అందరికీ తెలుసు, ఈ కరోనాలో ఎక్కువగా రోగనిరోధక శక్తి రావాలంటే జింక్ అనేది ఎక్కువ మోతాదులో బాడీలో ఉండాలి. సహజంగానే మనకి డాక్టర్లు అందరూ కూడా జింక్ని ఎక్కువగా సిఫారసు చేస్తూ ఉన్నారు. సో అలా మాత్రలు వేసుకునే బదులు ఈ రకాలు, ఇటువంటి రకాలు మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా సహజంగానే ఈ కరోనాకు కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి రకాలు మనకెంతో ఉపయోగం ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు 21-22% జింక్ ఇందులో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి సాధారణంగా బాగా పాపులర్ అయినటువంటి వరి రకాలైనటువంటి బీపీటీ 5204 కానీ, ఎన్ఎల్ఆర్ 34449 కానీ, వీటి అన్నింటిలో కూడా మనకి 16-17% జింక్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో 22% జింక్ ఉన్నటువంటి రకం కాబట్టి ఇది మన రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఏదన్నా కానీ మనం తీసుకునే ఎక్కువగా మన స్టేపుల్ ఫుడ్ అంటాం, మన వరి మన ప్రధానమైనటువంటి ఆహార పంట కాబట్టి
వీటి ద్వారా మనము ఎక్కువగా ఈ జింక్ కానీ ఐరన్ కానీ మాంగనీస్ ఇటువంటివి ఏదన్నా కానీ మనం తీసుకునే ఆహార ధాన్యాల ద్వారా లభ్యమయ్యేటట్టుంటే చాలా బాగుంటుంది, అది చాలా సులభంగా ఉంటుంది. ప్రత్యేకంగా మళ్ళీ మనం మాత్రలు కొని వేసుకోకుండా అవసరం ఉండదు అన్న దీని మీద మనము ఫోర్టిఫికేషన్ అంటాం. అంటే ఏదైనా న్యూట్రియంట్సే ఈ వీటిలో లభ్యమైతే అది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆహారం తీసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా విడిగా మనం ఈ జింక్ వేసుకోవడం ఐరన్ వేసుకోవడం ఇటువంటివి చేయకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్టిఫికేషన్ స్టడీస్లో పరిశోధనలో భాగంగా మనకి ఈ జింక్ ఇంత అధికంగా ఉండే రకం ఇది బయటపడింది. ఇది దాదాపు 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఇది మనకి రెండు కార్లకి అనువైంది, ఎడగారిలోనూ ఏప్రిల్ మేలో వేసుకోవచ్చు, అలాగే మన ప్రధానమైనటువంటి పంట రబీ కాలంలో నవంబర్లో కూడా వేసుకోవచ్చు. 120 నుంచి 125 రోజుల్లో వస్తుంది. దిగుబడులు చూసుకుంటే 6.5 నుంచి 7 టన్నుల హెక్టార్కి వస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది చీడపీడలను తట్టుకుంటుంది. అగ్గి తెగులు మనకు ప్రధానంగా రబీలు ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని తట్టుకుంటుంది. ఇదేంటంటే పొట్టి రకము, చేను పైన పడిపోదు, అలాగే నత్రజని కూడా దీనికి ఎక్కువ అక్కర్లేదు. మన నెల్లూరు మషీర్ రకానికి అయితే చాలా ఎక్కువ మన నత్రజని వేస్తూ ఉంటాము, దీనికైతే అంత నత్రజని అవసరం లేదు. సో ఇలాగ ప్రత్యేకతలు కలిగినటువంటి రకం ఇది. ధాన్యం మట్టుకు చూడడానికి ముతక బియ్యం ధాన్యంలాగా అనిపిస్తుంది, అంటే కొంచెం కోర్స్ గ్రెయిన్ లావుగా అనిపిస్తుంది. కానీ మిల్లు చేసిన తర్వాత మట్టుకు రైస్ చాలా ఫైన్గా ఉంది. ఇది మనము రైతులు ఇంకా ఏ విధంగా దీన్ని ఆదరిస్తారో మనము నెక్స్ట్ ఇయర్లో చూస్తాం. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం మనకి చిరుధాన్యాల్లో ఉంది. ఈ 3 సంవత్సరాలు అయిపోగానే మనం ఈ డేటాను అంతా క్రోడీకరించి విడుదలకి దీన్ని సిఫారసు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం లా ఉన్నా కూడా మనకేంటంటే అధిక జింక్ ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా స్టేపుల్ ఫుడ్గా తీసుకుంటే మనకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని పాపులర్ చేయాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాము.